తమిళ రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. శశికళ చెన్నై రాకముందే రాజకీయం ఇంత ఆసక్తిగా మారితే ఆమె రాష్ట్రంలో అడుగుపెట్టాక పరిస్థితి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అటు పళని స్వామి పన్నీరు సెల్వం శశికళకు చెక్ పెట్టే ప్రయత్నాలు గట్టిగా చేస్తుంటే శశికళ సత్తా చాటే ప్రయత్నంలో ఉంది. వేడెక్కిన తమిళ రాజకీయాలు చిన్నమకు చెక్ పెడుతున్నారా? అన్నా డిఎంకేలో ఏం జరుగుతోంది? తమిళ రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. అన్నా డిఎంకే శశికళ మధ్య రోజుకో ట్విస్టుతో అత్యంత ఆసక్తికరంగా మారాయి. నిన్న మొన్నటిదాకా శశికళ కారుపై అన్నా డిఎంకే జెండా చిహ్నం హాట్ టాపిక్ అయిందే. ఇప్పుడు శశికళ తమిళనాడు వచ్చే రోజు ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనే చర్చ జరుగుతుంది. చిన్నమ్మకు చెక్ పెట్టడానికి తమిళ సర్కార్ వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంది. శశికళ ఫిబ్రవరి 7న చెన్నై చేరుకునున్నారు. చెన్నై రాగానే మెరీనా బీచ్లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లాలని శశికళ నిర్ణయించుకున్నారు. అప్పట్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన తర్వాత కూడా జయలలిత సమాధి వద్దకు వెళ్లిన శశికళ శపథం కూడా చేసిందే. అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయిందే. ఇప్పుడు కూడా జయ సమాధి వద్దకు వెళ్లాలనుకుంటున్నారు శశికళ. అదే జరిగితే జయ సమాధి ఉన్న ప్రదేశం కావటంతో కార్యకర్తల గుంపు మధ్య భావోద్వేగానికి లోనై రాజకీయ ప్రణాళికను అక్కడి నుంచే ప్రకటించే అవకాశముందని భావించారు. ఇదే జరిగితే జయ అభిమానుల్లో శశికళపై కొంత సానుభూతి వ్యక్తమయ్యే అవకాశముంది. దీన్ని ఊహించిన అన్నాడీఎంకే ప్రభుత్వం వ్యూహాత్మకంగా చిన్నమ్మ ఎత్తుకు పైఎత్తు వేసింది. జయలలిత సమాధికి తుదిమెరుగులకు సంబంధించిన పనులు కొనసాగుతున్నందున 15 రోజుల పాటు ఎవరికీ సందర్శనకు అనుమతి లేదని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. జయలలిత సమాధి సందర్శనపై ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించడంతో అక్కడికి వెళ్లాలనుకున్న శశికళకు నిరాశ ఎదురుకానుంది. ఇలా శశికళ ఎత్తుకు అంతే వేగంగా అన్నాడీఎంకే చెక్ పెట్టింది. అయితే శశికళ తమిళనాడులో ఎంట్రీ ఇవ్వకముందే పరిస్థితి ఇలా ఉంటే వచ్చాక ఎలా ఉంటుందో, ఎన్ని మలుపులు సంచలనాలు ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 7న బెంగళూరు నుంచి చెన్నైకి శశికళ రానున్నారు. ఉదయం 7:30 గంటలకు బెంగళూరులో బయలుదేరి కర్ణాటక తమిళనాడు సరిహద్దులోని అత్తిపల్లికి చేరుకుంటారు. అక్కడ శశికళ అనుచరులు ఆమెకు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. తమిళనాడు సరిహద్దులో మహిళా కార్యకర్తలతో మంగళహారతులు పూర్ణకుంభంతో శశికళకు స్వాగతం పలకనున్నారు. జయలలిత మరణించాక తమిళనాట అధికార అన్నాడీఎంకేలో విభేదాలు రచ్చకెక్కాయి. పన్నీర్ సెల్వం ఎదురు తిరగడంతో పళనిస్వామిని తెరపైకి తెచ్చారు శశికళ. సీఎం అయ్యాక పళనిస్వామి కూడా ఎదురు తిరగడంతో శశికళ రాజకీయ భవిష్యత్తు అంధకారమైంది. జైలు జీవితం ముగించుకున్న శశికళకు 7 మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. తమిళ రాజకీయాల్లో శశికళ రీఎంట్రీ ఉంటుందో లేదోననే చర్చ కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో 4 రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన శశికళ ఎలాంటి వ్యూహరచన చేయనున్నారు, ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనున్నాదనేది ఆసక్తి కలిగిస్తోంది. అక్రమాస్తుల కేసులో 2017లో అరెస్టైన శశికళకు కోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బెంగళూరులోని పరప్పన అగ్రహారంలో జైలు శిక్ష అనుభవించారు. ఈ నెల 27వ తేదీతో ఆమె శిక్షాకాలం పూర్తయింది. దాంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. జయలలిత బ్రతికున్నంతకాలం ఓ వెలుగు వెలిగిన శశికళ 2016 వరకు అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అయితే జయలలిత మరణం తర్వాత కూడా పార్టీ మొత్తాన్ని తన అదుపాజ్ఞలో ఉంచుకున్నారు. అయితే ఆ తరువాత చోటు చేసుకున్న నాటకీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మెజారిటీ సభ్యుల తీర్మానంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు మళ్లీ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేపై శశికళ పట్టు సాధిస్తారా? శశికళ మళ్లీ నాటి వైభవాన్ని పొందుతారా? తిరిగి పార్టీపై పట్టు సాధిస్తారా? త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? రీసెంట్ గా శశికళ ప్రయాణించిన కారుకు అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండటంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీని మళ్లీ తన గ్రిప్ లో తెచ్చుకుంటానని పరోక్షంగా సంకేతాలు పంపేందుకే ఆమె కారుకు అన్నాడీఎంకే జెండాను పెట్టారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో శశికళ మహిళా సింహంలా కదిలారని, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తమకు మార్గదర్శనం చేస్తారని, పార్టీలోని విద్రోహ శక్తులు మళ్లీ అధికారంలోకి రాకుండా చట్టపరంగా అడ్డుకుంటారని శశికళ మేనలుడు దినకరన్ చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో చర్చకు దారితీశాయి. అయితే శశికళ చెన్నై చేరుకున్నాక తమిళ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయనే వాదనను సీఎం పళనిస్వామి కొట్టిపారేశారు. అన్నాడీఎంకేలో ఆమెకు నో ప్లేస్ అని చెప్తున్నారు. కానీ ఇది పళనిస్వామి చెప్పినంత తేలిక కాదనే వాదనలు ఉన్నాయి. జైలుకెళ్లే ముందు జయ సమాధి సాక్షిగా శపథం చేసిన శశికళ ఇప్పుడు తన పంతం నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారని చెప్పవచ్చు.
అటు బెంగళూరు నుంచి శశికళ కదులుంటే ఇటు అన్నా డిఎంకే లో ప్రకంపనలు వస్తున్నాయనేది నిజం ఎందుకంటే ఇప్పటికే జయ పార్టీ నేతలు చాలా మంది శశికళతో టచ్ లో ఉన్నారు దీంతో పలని పన్నీరు ఇద్దరికి టెన్షన్ పెరుగుతోంది అదే సమయంలో రెండాకుల గుర్తు తనకే చెందాలంటూ సుప్రీం ని ఆశ్రయించారు శశికళ అమ్మ మరణం తరువాత తనదనుకున్న పార్టీని తనను దూరం పెట్టడంతో శశికళకు పెద్ద అవమానమనే చెప్పాలి దానికి ఇప్పుడు ప్రతికారం చూపే అవకాశం వస్తోంది తన శక్తిని ప్రదర్శించి వచ్చే ఎన్నికల వైపు అడుగులు వేసే అవకాశం ఉందని అన్న డిఎంకే లో శశికళ అభిమానుల వాదన అందుకే చిన్నమ్మ తలుచుకోవడమే ఆలస్యం అన్న డిఎంకేకి శశికళ సారథ్యం వహించాలని రాష్ట్రమంతా పోస్టర్లు బ్యానర్లు వెలిసాయి ఇంతకాలం అటు జయలేక ఇటు శశికళ జైలు పాలవడంతో సైలెంట్ గా ఉన్న వారంతా ఇప్పుడు బయటపడుతున్నారు ఇటు పళనిస్వామి పన్నీర్ సెల్వం చిన్నమ్మకు చెక్ పెట్టే ప్రయత్నంలో పోస్టర్లు వేసిన నేతలను పార్టీ నుంచి సాగనంపటం జయ సమాధిని శశికళ సందర్శించే వీలు లేకుండా మూసేయటం చేస్తున్నప్పటికీ పార్టీలో ప్రకంపనలు ఆగటం లేదు చిన్నమ్మ దెబ్బకి అన్నా డిఎంకే నిలువున చీలిన ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి మరోపక్క దేశంలో ఒక్కో రాష్ట్రంలో పట్టు బిగించే ఎత్తుగడలు వేస్తున్న బీజేపీ తమిళనాడు ఎన్నికలపై దృష్టి పెట్టింది అన్నా డిఎంకే తో కలిసి తమిళనాట పాగా వేయాలనే వ్యూహంతో ఉంది కమలం పార్టీ తమిళనాడు ఎన్నికల ఇన్‌చార్జిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది కమలం అధిష్టానం దీంతో అటు పార్టీలో ఇతర గ్రూపులతో పాటు బీజేపీని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడింది వచ్చే ఎన్నికల్లో అన్నా డిఎంకే తో పొత్తు కొనసాగుతుందని ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటన చేసేశారు దీంతో శశికళ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ పెరుగుతోంది అయితే జైలు శిక్ష అనుభవించిన శశికళ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయారు 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆర్థిక నేరంపై జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి 6 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతికి పాల్పడ్డారన్న కారణంగా 4 ఏళ్లు జైలు జీవితం గడిపిన శశికళ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు దీంతో ఆమె పోటీపై నీలి నీడలు కమ్ముకున్నాయి అయితే శశికళ అనుచరులు మాత్రం చిన్నమ్మ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారనే నమ్మకంలోనే ఉన్నారట గతంలో జైలు శిక్ష అనుభవించి పోటీ చేసి ముఖ్యమంత్రి అయిన సిక్కిం నేత ప్రేమ్ సింగ్ దమాంగ్ను ఉదాహరణగా చూపిస్తున్నారు అవినీతికి పాల్పడిన కేసులో ప్రేమ్ సింగ్ జైలు శిక్ష అనుభవించి 2018లో విడుదలయ్యారు తనపై 6 ఏళ్ల పాటు నిషేధాన్ని ఎత్తివేయాలని ఈసీని ఆయన కోరడం ఈసీ అందుకు అంగీకరించడంతో ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు 1951 సెక్షన్ 11 ప్రకారం సడలింపు అవకాశం ఉందనేది శశికళ అనుచరుల వాదన ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పార్టీలో చక్రం తిప్పేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి ఈ పరిణామాల మధ్య ఈ నెల 7న చెన్నైకి రానున్న శశికళకు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది శశికళ వర్గం హోసూర్ నుంచి చెన్నై వరకు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు చిన్నమ్మ రీఎంట్రీతో తమిళనాడు రాజకీయం కొత్త మలుపు తీసుకుంటుందనే చెప్పాలి